lo bold anta avakasalu unnai manaki Vijayanagaram ki Uttarandhra ki chaala avakasalu service sector lo bold ani udyogalu alage manaki ee roju ki college sarigaledu oka junior college lo nadichesa valiki mandalaniki oka degree college kavala manaki mandalaniki degree college lev alage oka saraina government hospitals lev ఒక్కొక్క హాస్పిటల్ బెడ్ మీద ఇద్దరిని పడుకునే పరిస్థితి మన మన మనకి మన పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. అందుకని జనసేన ముఖ్య ఉద్దేశం ముందు ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ఉపాధి అవకాశాలు, అలాగే రైతుకి గిట్టుబాటు ధరించే లభించే అవకాశాలు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేర్చుకొని వస్తున్నాను, సమస్యల్ని అవగాహన చేసుకొని వస్తున్నాను. ప్రతి ఆడపడుచుకి ఆడబిడ్డకి అండగా ఉండేలాంటి ఒక పార్టీ మంది. ఇవన్నీ నేను ఆగస్టు తర్వాత మేనిఫెస్టోలో స్థానికంగా మనకు ఉద్యోగ అవకాశాలు ఎలా తీసుకురాగలం, ఒక శాశ్వత పరిష్కార మార్గంతో మళ్ళీ మీ ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఇందాక ఇందాక కురుపాం నియోజకవర్గంకి వెళ్తా ఉంటే దారిలో అంతా రోడ్డుకి ఎత్తైన డివైడర్లు ఉన్నాయి. నాకు అర్థం కాదు ఇంత ఎత్తైన డివైడర్ ఇంతలా ఉన్నాయండి అనుకుంటున్నా. అంటే నేను ఎక్కడ చూడలా, అసలే ఇరుకు రోడ్లు, మళ్ళీ దాంట్లో పెద్ద డివైడర్లు ఇంత ఉన్నాయి, ఇంత ఉన్నాయి, ఇంత డివైడర్, మళ్ళీ దాంట్లో పెద్ద మొక్కలు. ఇవన్నీ ఏంటంటే ఒక రెండు ఇంచులు పెంచితే ప్రతి చదర ఒక ప్రతి స్క్వైర్ ఫీట్కి ఒక 10,000 పెరుగుతుంది. ఈ దోపిడీకి తప్ప ఈ పర్టికులర్ డివైడర్స్ నిజంగా క్షేమంగా రావాలంటే ఇంత చాలు, ఒక 9 అంగుళాలు డివైడర్ చాలు వేసుకుని వెళ్ళిపోతే కాదు, 2.5-4 అడుగులు డివైడర్లే ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, ఆ డబ్బులు ఇటు మా పక్కకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి తెలుగుదేశం కానీ మిగతా నాయకులు ఎంత కారణమో స్థానిక నాయకులు కూడా అంతే కారణం. ఒకే కుటుంబంలో ఇరుక్కుపోతుంది ఉత్తరాంధ్ర. ఎక్కడికి వెళ్ళి చూడు, శ్రీకాకుళం నుంచి వైజాగ్ దాకా, ముఖ్యంగా విజయనగరం దాకా ఒక్కొక్క నియోజకవర్గం ఒక కుటుంబంలో ఎవరన్నా మాట్లాడదామంటే విజయనగరంకున్న బలం ఇది, బొబ్బిలి బొబ్బిలి ఉన్న గ్రామం మనకి, కోటది బొబ్బిలి కోట ఉన్నది ఊరు, ఇది ధైర్య సాహసాలకు పెట్టిన గడ్డది విజయనగరం. ప్రజలకి ధైర్యం ఉంది, నిలదీయగలిగే శక్తి ఉంది. కానీ మీరందరూ ఎక్కడో భయంతో ఉండిపోయారు, భయంతో ఉండిపోయారా? మొన్న అశోక్ గజపతి రాజు గారు చిందాక చెప్పాను నాకు, రాజవంశీయులు అంటే గౌరవం, రాజసంస్థానాలు అంటే గౌరవం. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరికైనా ఎంత పెద్దలకైనా, ఢిల్లీకి రాజైనా, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. నేను సామాన్యునే కావచ్చు, నేను కూడా తల్లి కొడుకునే మర్చిపోతాను. అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లకి పనికొస్తాడు కానీ కూలి చేయడానికి పనికొస్తాడు కానీ ప్రజా సమస్యలు ముందుకు తీసుకొస్తే ఆడెవడు పవన్ కళ్యాణ్, ఆడెవడో తెలియదు, వాడెవడో యాక్టర్. నాకు బాధ ఏమైంది, పెద్దలు నాకు గౌరవం. లాస్ట్ టైం ఒకసారి ఢిల్లీలో ఉన్నారు అశోక్ గజపతి రాజు గారు, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు నాకు తెలియదు అన్నారు, సంతోషం. నాకు బాధ ఏలేదు, నిజంగా ఆ స్థాయి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక కూలి ఊడిగం చేసి వెళ్ళిపోయేవాడు అంతే వాళ్ళ దృష్టిలో. కానీ ఆ కూలి నేను ఎందుకు చేస్తానంటే నా అన్నదమ్ములకి చేస్తాను, నా అక్క చెల్లెళ్ళకి చేస్తాను, నా ఆడపడుతులకి చేస్తాను, నా ఉత్తరాంధ్రకి చేస్తాను, నా విజయనగరానికి చేస్తాను, నా పార్వతీపురం చేస్తాను. నా కూలి రాజుల్ని రాజరికాన్ని చూసి కాదు. అలాగే నేను కోరుకునేది రాజు అనేవాడు రక్షించేవాడని, ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఈ రోజున ప్రతి శాసనసభ్యుడు మీరు మా కష్టంతో మా ఓట్లతోటి మీరు అందలం ఎక్కారు,
మా ఓటు మీద బోటు అనే ఒక సముద్రం దాటారు. తిరిగి మీకు రావాలి, ఇటువైపు రావాలంటే మళ్ళీ ఆ ఓటే కావాలి, మర్చిపోవద్దు. నాకు మీ అందరు ఆశీస్సులు కావాలి. నేను మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరు అండదండలు కావాలి నాకు. దీంట్లో ప్రతిసారి నన్ను సీఎం నినాదాలు అరుస్తూ ఉంటాను, దానివల్ల నేను సీఎం అవ్వను. కానీ ఎట్లా సీఎం అవుతానంటే మీరు కోరుకుంటే మీరు మీ ఓట్ని ముందు రిజిస్టర్ చేయించుకోండి. మీ స్నేహితులు ఈ ఓట్లు మీరు అరిస్తే కాదు, మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. మీ అమ్మగారికి, నాన్నగారికి, మీ పెద్దలకి, విజయనగరంలో ఉన్న మేధావులకి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి మన సిద్ధాంతాలు తెలియజేయండి. మనం ఎంత కష్టపడతామో చెప్పండి, సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్తామో చెప్పండి. అలాగే రేపొద్దున 2009 లాగా మళ్ళీ మన ఓట్లని ఓటర్ లిస్టులోంచి రద్దు చేస్తారు, అది కూడా చూసుకోండి. ప్రతి నెలకు ఒకసారి మన ఓట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. వచ్చాక ఓట్లు గుద్దేయండి 2019 జనసేనకి. 2019 ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం. నేను పారిపోయే వ్యక్తిని కాదు, ఒక సినిమా ఫెయిల్ అయితేనే తిరిగి డబ్బులు ఇచ్చేసే వ్యక్తిత్వం ఉన్నవాడిని. ఎందుకంటే నేను డబ్బులు సమిష్టి కృషి మీద సంపాదిస్తాను, అందుకు నాకు గౌరవం. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజల సంపాదనని నేను ధర్మకర్తను అవుతాను, బాధ్యత తీసుకుంటాను. ఉదాహరణ చెప్తాను, ఈ రోజున మనకి మన తోటపల్లి రిజర్వాయర్కి కానీ, జంజావతి అభివృద్ధికి కానీ ఈ రోజున 269 కోట్లు కావాలి. ఇంకో 30 కోట్లు జంజావతి ప్రాజెక్టు కావాలి, 300 కోట్లు కావాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఇల్లుండి అమరావతిలో, హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండి మళ్ళీ 5-స్టార్ హోటల్ పెట్టుకొని ఇల్లు రిపేర్ చేస్తామని చెప్పి 5-స్టార్ హోటల్ ఉండి దానికి ఒక 150 కోట్లు ఖర్చు అయిందని చెప్తుంటారు అందరూ బయట. నేను అనేది ఏంటంటే ప్రజా డబ్బులు అది. అదే నేనైతే ఏం చేస్తానంటే ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటాను, ఒక 50,000 60,000 సెక్యూరిటీకి అవసరమైతే ఇంకో 10,000 తీసుకుంటాం. చిన్నింట్లో ఉండాలి, ప్రజల డబ్బు అది. 5-స్టార్ హోటల్స్లో కూర్చొని సుఖాలు పట్టడానికి కాదు.